पश्चिम गोदावरी जिला चिंतलपूडी पट्टणंलो एम्मेल्ये एलिजा आध्वर्यंलो वैएसआर पार्टी आविर्भाव दिनोत्सवं घनंगा निर्वहिंचारु। ई सందర్భంగా ఎమ్మెల్యే ఎలిజా మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఇబ్బందులు గురిచేసినా పోరాడి నిలిచారన్నారు। జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ప్రతిపక్షంలో ఉండి పోరాడి ప్రజల మనసులను గెలుచుకుని అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న జగన్కు చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు। ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నేత మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు రాంబాబు చింతలపూడి వైఎస్ఆర్ పట్టణ పార్టీ అధ్యక్షుడు కొప్పుల తదితరులు పాల్గొన్నారు। మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను। ఈరోజు మనకు ఎంతో మంచి రోజు, ఎందుకంటే మరి 11 సంవత్సరాల క్రితం అనూహ్య రీతిలో ఒక కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీని స్థాపించడం జరిగింది। మన ప్రీతి ముఖ్యమంత్రి వర్యులు, మన నాయకుడు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క మరణం తర్వాత పావురాల గుట్ట దగ్గర వైఎస్ఆర్ గారి అభిమానులకి ఇచ్చిన మాట ప్రకారం పాదయాత్ర చేస్తూ ఉంటే మరి ఆనాటి కాంగ్రెస్ పార్టీ మన నాయకుడిని బాధపడినటువంటి హృదయాలను ఓదార్చడానికి వెళ్ళొద్దని చెప్పి అనేక రకాలైనటువంటి ఆంక్షల్ని విధిస్తూ ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఆగిన ప్రతి గుండె కుటుంబాన్ని ఆదరించడానికి వారిని ఓదార్చడానికి మరి ఆయన ఓదార్పు యాత్ర చేపట్టి ఆ తర్వాత ఆయనకున్నటువంటి పదవిని రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన సంగతి మనందరికీ కూడా తెలుసు। ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్లో చాలా మంది ఆ రోజున మన నాయకుడు వెన్నంటి మరి కొద్ది మంది అయినా కానీ ఆ రోజు సిగ్గు పడకుండా మన నాయకుడు వెంట నడిచినటువంటి కార్యకర్తలు ఉన్నారు, వారందరికీ కూడా మరి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను। ప్రతి ఊర్లోనూ ఇద్దరు ముగ్గురు లేదా నలుగురు ఐదుగురు మన పార్టీ జెండా పట్టుకొని ఈవెన్ జెండా ఏర్పడక ముందు నుండి కూడా మన నాయకుడిని వెన్నంటి ఉండి నడిచినటువంటి కార్యకర్తలు ఉన్నారు। అందరూ అవగాహన చేస్తున్న కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను। ఈ రోజున రాష్ట్రంలో అతి బలవంతమైనటువంటి పార్టీగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా మరి అనేక విజయాలు చేజిక్కించుకున్నటువంటి పార్టీగా ఈ రోజున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది। మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లకు గాను 151 సీట్లు గెలిచి అంటే 86% సీట్లను గెలిచి 52% ఓట్ల శాతంతో అజేయంగా నిలిచినటువంటి సంగతి మనందరికీ కూడా తెలిసిన విషయమే। అలాగే మరి
మన జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో పంచాయతీల్లో కూడా 85% పంచాయతీలు రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన సంగతి మనందరికీ కూడా తెలుసు. మన చింతలపూడి నియోజకవర్గంలో 76 పంచాయతీలు ఉంటే 63 పంచాయతీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచారంటే నిజంగా అది మనం ఎంత మరి గొప్ప విషయాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో మన చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నటువంటి జంగారెడ్డిగూడ మున్సిపాలిటీలో 29 సీట్లకు గాను 25 సీట్లు మనం గెలుచుకున్నామంటే అది మనం ఎంత గొప్ప విజయం ఒకసారి అర్థం చేసుకోవాలి. అలాగే దాంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా 75 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగితే 74 మున్సిపాలిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుందంటే అది ఎంతటి గొప్ప విషయం అనేది అర్థం చేసుకోవాలి.